బాబు గారు ఫోన్ ట్రాప్ చేస్తారని చెప్పి మోడీ గారికి లేఖ రాశారు, న్యాయమూర్తులతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ట్రాప్ చేస్తారని చెప్పారు. అంత అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు కరోనా వచ్చి 5 నెలలు అయింది. 5 నెలల్లో కరెక్ట్గా 4 రోజులు అమరావతిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 నెలలు 26 రోజులు లేనేలేరు. ఆయన ఏం పని లేదు కదా. ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడతారు? ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఊరికే ఇంట్లో కూర్చొని అది అంత మానసిక భ్రాంతి అంతే. నా ఫోన్ వింటున్నారు, నన్ను వింటున్నారు, స్కిజోఫ్రీనియా అని ఒక జబ్బు ఉంటుంది. నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, ఎవరన్నా నవ్వుకుంటుంటే నన్ను చూసి నవ్వుకుంటున్నారు అనుకుంటా. అది ఒక టైప్ ఆఫ్ పారానాయిడ్ జబ్బు అనమాట. ఆ స్కిజోఫ్రీనియా వచ్చినట్టుంది. ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? మీకు ఒక్క విషయం చెబుతా, కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఆరోగ్యశ్రీ కింద రమేష్ హాస్పిటల్కి 100% ఇచ్చేసారా లేదా? వాళ్ళు ఎవరిని అడగకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా 100కి 100 రూపాయలు ఆరోగ్యశ్రీ రియంబర్స్మెంట్ చేశారు. మరి ఆ పని ఎట్లా చేసింది గవర్నమెంట్? మంచి చేసింది గుర్తులేదు. యాక్సిడెంట్ అయింది, సమస్య నుంచి తప్పించు పారిపోవటమో లేదా సమస్యకి ఎదురెళ్ళి అంటే ఎదురుదాడి చేయటం పరిష్కారం కాదు అది. ఇప్పుడు వైజాగ్లో ఎల్జీ ఫ్యాక్టరీ ఉంది, ఎల్జీ కంపెనీ, దాంట్లో కూడా యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరిని అరెస్ట్ చేయమని చంద్రబాబు గారు రోజు ఉత్తరాలు రాశారు, ప్రెసిడెంట్కి రాశారు, ప్రైమ్ మినిస్టర్ రాశారు, వాళ్ళందరిని అరెస్ట్ చేశారు కదా. ఇది యాక్సిడెంటే కదా, ఏమవుతుంది? దీన్ని పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఏదైనా తప్పు చేస్తే పారిపోవాలి, పారిపోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ మీద ఎట్లా కేసు పెట్టారో ప్రభుత్వం అట్లా పెడుతుంది. మ్యాండేటరీ ఏది పెట్టకుండా కుదురుతుందా చెప్పండి? మీరు ఊరుకుంటారా పెట్టకుండా ఉంటే? ఏ కారణంతో పెట్టకుండా ఉండాలి? 10 మంది ప్రాణం పోయింది. మీరేమైనా ఉచితంగా చేశారా, లేకపోతే ప్రజా వైద్యశాలను నిర్వహించారా, పేద ప్రజలకేమైనా రూపాయికి వైద్యం చేశారా? 100,000 రూపాయలు ఫీజులు కట్టించుకొని కోవిడ్ సెంటర్లు పెట్టి, కరోనా లేని వాళ్ళని కరోనా ఉన్నాళ్ళ కింద ట్రీట్మెంట్ చేస్తా హోటల్స్లో పెట్టి డబ్బులు వసూలు చేసేటప్పుడు మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా? తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది, కొన్ని హాస్పిటల్స్ క్లోజ్ చేసింది. మన దగ్గరే ఈ చిత్రం. మరి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కదా, తెలంగాణలో కూడా జాతీయ పార్టీ కదా. అక్కడ మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్స్ తరపున అక్కడ ఎందుకు గొంతు మోగబోయింది చంద్రబాబు నాయుడుతో, లోకేష్తో? అక్కడ మాత్రం నోరు పెగల తెలంగాణలో మాట్లాడటానికి. తెలంగాణలో కూడా కోవిడ్ హాస్పిటల్స్ మూసేశారు కదా. వాళ్ళు ఎక్కువ బిల్లులు వసూలు చేస్తున్నారనో లేకపోతే తప్పు చేస్తున్నారనో మూసేశారు. మరి తెలంగాణలో ఎందుకు మాట్లాడలే? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్, వీళ్ళకి విజయవాడ ఒక్కటే కమ్మాలను బ్రష్ పట్టేసడానికి చంద్రబాబు నాయుడు తయారయ్యాడు. ఎవడికి ఎవడికి వచ్చిన కష్టం లేదు ఇందులో. ఏ సమస్య వచ్చినా సరే దానికి ఒక కులం రంగు పూయటం, చివరికి ఉన్నాళ్ళందరూ నాశనం అయిపోవడానికి చంద్రబాబు నాయుడు పుట్టుకొచ్చాడు అంతే. ఉమా చెప్పేటికి, ఉమక్క చెప్పేటికి ఏమన్నా అసలు అర్థం ఉందా? ఏమన్నా అర్థం పర్థం ఉందా? 70 లక్షల మంది కమ్మారు ఉంటారు ఎక్కడైనా. 70 లక్షల మందిని ఎవరు కష్ట సాధించగలరు? ఇప్పుడు నన్ను ఎవరు కష్ట సాధిస్తారు? మిమ్మల్ని ఎవరు కష్ట సాధిస్తారు? తప్పు చేస్తే తప్పుకి పోలీసులో లేకపోతే చట్టం ఓ పరిమితికి లోబడి యాక్షన్ తీసుకుంటారు. అది కష్ట సాధింపు ఎట్లా అవుతుంది? మీకు ఆరోగ్యశ్రీ బిల్లు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం కనపడలా? మీ హాస్పిటల్లో 10 మంది చచ్చిపోయి 10 మంది మీద కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం కులం కనపడింది, తప్పు కనపడుతుంది. ఎవరి మీదైనా పెట్టేది కదా. మరి కొరియా కంపెనీ వాడు ఏమనాలి? ఎల్జీ కంపెనీ వాడు 2 సంవత్సరాల నుంచి 1,000,000 మందికి ఉద్యోగం ఇచ్చాడు. కర్మగాలి ఆడి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. వాళ్ళందరిని అరెస్ట్ చేశారు, పాస్పోర్ట్లు సీజ్ చేశారు కదా. వాళ్ళందరిని అరెస్ట్ చేయమని మరి ఆ రోజున ఎందుకు తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు, ఉమాగారు వీళ్ళందరూ మాట్లాడారు? రమేష్ మంచి డాక్టరు, నేను ఒప్పుకుంటా. రమేష్కి పార్టీతో సంబంధం లేదు. కానీ తప్పు జరిగినప్పుడు ఎవరినైనా సరే యాక్షన్ తీసుకోవాలా వద్దా? యాక్షన్ తీసుకోరా. ఇప్పుడు నేను ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటా, ఆ ఇంట్లో ఇంటర్నెట్ సెంటర్ పెడతా, దాని నుంచి ISI యాక్టివిటీ పెడతా. ఇంటి ఓనర్ మీద పెడతారా, కేసు నా మీద పెడతారా? అందరూ చట్టం ముందు అందరూ సమానమే కదా. ఇప్పుడు పివి నరసింహరావు గారి మీద కేసు పెట్టలేదా? మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు కోర్టు వెళ్ళలేదా?
అంటే టీడీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, 24 గంటలు కడగకుండా బయటకు వచ్చి 24 గంటలు కడగకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్ళా లోపలేశారు. ఈ రోజున నోటి దోగులు ఉంటే ఎవరికైనా అంతే, నోటి దోగులకు మందు ఉందా తమ్ముడు? నోటి దోగులకు మందు ఉందా? లూజ్ టాక్ చేస్తే మరి పెట్టకేం చేస్తారు? దారిని పోయేవాడిని తిడితే బెటరా, ఊరుకుంటారా? ఏం పాలిగాళ్ళ రాజ్యం ఇది? ఎవరిని పడితే వాడిని తిడతాం, ఎవరిని పడితే వాడిని కొడతామంటే ఊరుకోవటానికి? అవన్నీ పోయినాయి కదా, ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మీరు వెళ్ళి పోలీస్ ఆఫీసర్లను తిట్టి లేకపోతే ఎస్సీస్ని తిట్టి మా మీద కేసు పెట్టద్దు అంటే మీరు ఫలానా కులం అయితే పెట్టద్దని రాజ్యాంగంలో ఇక్కడ ఉందండి. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, అది ఆయన కులానికి ఏమన్నా సెపరేట్ రాజ్యాంగం ఉందేమో అడగండి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 నెలల నుంచి కనపడ్డా? కనపడిన మనిషి గురించి ఎందుకు? కరోనాకు భయపడి ఆయన కూడా దాక్కున్నాడు. 5 నెలల్లో 5 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేడు. రోజు జూమ్లోనే కదా కనపడేది ఆయన. రూమ్లోంచి బయటకు వచ్చాడా? రూమ్లోంచి బయటికి రాడు, జూమ్లో మాట్లాడతాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.